అరవింద సమేత సినిమాలో అనుకుంటా, శాంతి కోరుతూ మరొక వైపున యుద్ధానికి దిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నల్లగుడిని కమ్మి పారేస్తాను, ఇది మధ్యలో కిడ్నాప్ చేస్తే హీరోయిన్ ఉన్న తమ్ముడిని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే టైంలో ఊరు మొత్తాన్ని కమ్మేస్తాను, అక్కడికి వెళ్ళేలోపే నీ బిడ్డని ఇక్కడ చంపేస్తాను అన్నటువంటి స్టేట్మెంట్ ఉంటుంది. అది ఎంతగా వణికించే స్టేట్మెంటో ఇప్పుడు రష్యాని చూస్తే ఉక్రెయిన్ పైలట్లకి అట్లా వణుకుతున్నారు. వాస్తవంగా ఉక్రెయిన్ గగనతలంలో రష్యా యథేచ్ఛగా తిరుగుతోంది, అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సక్రమంగా లేక ఉక్రెయిన్ ఫెయిల్ అయిపోయింది. ఉక్రెయిన్ విమానం కనబడితే వెంటాడి వేటాడి కాల్చేస్తుంది, పేల్చేస్తుంది. మనమే సుఖోయ్ 30 పేల్చేసింది, అంతకుముందు చోపర్ని పేల్చేసింది, ఇప్పటికి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అనేక వాయువ్య సేనకు సంబంధించినటువంటి వాహనాలను ధ్వంసం చేసింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వెంటాడుతోంది, కనబడితే వెంటాడుతోంది. దీంతో రష్యా అంత దూరంలోనే ఉండగానే దానికి ఎదురెళ్ళి యుద్ధం చేయడం కాకుండా విమానం తీసుకుని పారిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉక్రెయిన్ సైన్యాన్ని అయింది.